ఈ డిప్యూటీ ఏం వచ్చేవాళ్ళతో పాటే వచ్చాను ఆయన కలిసి కలిసి ఒక దశలో గతంలో మొత్తం వెహికల్స్ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి నడపాలని చూసినా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినాం తప్ప ఒక్క వెహికల్ కూడా ముందుకు రానియలే మనం. అందుకనే ఆ పోలీస్ స్టేషన్ గేట్లకు అడ్డంగా కూర్చున్నాం. ఒక్క వెహికల్ కూడా పోలీస్ వాళ్ళని పెట్టినా ఎంత ఫోర్స్ పెట్టినా సమ్మెలో ఉన్న తర్వాత ఒక్క వెహికల్ కూడా బయటికి రానివ్వని చెప్పేసి ఆ రోజు అడుక్కున్నాం. అందుకనే ఈ రోజు కూడా మనం సమ్మెలో ఉంటే పని చేసేవాడు చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం స్పందించదు. మనం సమ్మెలో ఉండి పని చేసేవాడు చేసుకుంటూ పోతున్నాంటే మనల్ని ఎవడు పట్టించుకోడు. ఇవాళ అతను చూసి ఇంకో పోటీ కార్మికుని పెడతాడు. కాబట్టి మనం సమ్మెలో ఉన్న తర్వాత పోటీ కార్మికులు రావద్దు. ఇంకెవరు కూడా వెహికల్ బయటికి తీయకుండా అడ్డుకునే దానికోసం అట్లా చేస్తే ప్రభుత్వం దిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నిరసన రూపాలు మీ నిరసన కార్యక్రమాలు ఏ పద్ధతిలో ప్లాన్ చేసుకున్నారో ఆ పద్ధతి ప్రకారం మన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసుకుంటూ మీరు చేసే కార్యక్రమాలకి సిఐటీగా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం. అవసరమైతే రోజు మీరు పిలవండి. మా అనుబంధ సంఘాలు మీ దగ్గర తీసుకొచ్చి మీరు చేసే పోరాటంలో మీ అందరం కూడా భాగస్వాములు అయ్యే పద్ధతిలో మా వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. కళ్యాణం గారు, జిల్లా ఉపాధ్యక్షులు, విష్ణు గారు చాలా విషయాలు చెప్పారు మీ ఉద్యమాలకు సంబంధించి. నేను కూడా రెండు విషయాలు ముఖ్యంగా చెప్తాను. ఏంటంటే ఇవాళ మీరు ఉద్యమం చేస్తున్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు చూసుకొని ముందుకెళ్తా ఉన్నారు, ఓకే. కానీ ప్రభుత్వాలు ఇవాళ ఏ విధంగా ఉన్నాయి అని కూడా మీకు ఆలోచించాలా. ఇవాళ భారత ప్రభుత్వం సంబంధించి బీజేపీ ఉన్నారు, వాళ్ళు కార్మిక వ్యతిరేక విధానాలే అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ చట్టాలు అమలు చేయట్లేదు, కనీస వేతనం అమలు చేయట్లేదు, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇది ఒక అర్ధ బానిస విధానం అని చెప్పింది. ఒక విధమైన పనిచేసుకోనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే కావాలని ఇది ఈ ప్రజల్ని ద్రోహం చేయడం అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అది ఒకటే కాదు, ఇవాళ మన కేసీఆర్ గారు ఉన్నారు, వీరు ఉద్యోగులను ఏ విధంగా చేస్తున్నారంటే ధర్నా చెక్కులు ఎత్తేస్తూ ఉన్నారు. నిన్న చూసాం కాంట్రాక్టర్లు సమ్మె చేస్తే అరెస్ట్ చేయించారు. అంటే వాళ్ళకి మాకు సంవత్సరం నుంచి వేతనాలు రావట్లేదు, మా బిల్లులు రావట్లేదు అన్నా కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఈ విధంగా కార్మికులను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఇవాళ కనీస వేతనాలు వెయ్యాలి అనేది 46వ వేతన కమిటీ చెప్పింది. ఆ కమిటీ 26,000 ఉండాలి కనీస వేతనం అని 2016లో చెప్పింది.
ఆ 26,000 వదిలిపెట్టారు. గవర్నమెంట్ కమిటీ వచ్చింది, వాళ్ళు 18,500 ఇవ్వాలన్నారు. అది వాళ్ళు ఇవ్వటం లేదు, ఇది ఇవ్వటం లేదు. కనీసం మేము కార్మిక హక్కులు కాపాడుతాం అని చెప్తా ఉన్నారు, అది అమలు అయ్యేటట్లేదు, కావట్లేదు. కాబట్టి మనమంతా ఆలోచించాల. వీళ్ళు ప్రజలు మా వెనుక ఉన్నారు, మాకు ఓట్లు ఇస్తా ఉన్నారు అనేది వాళ్ళకు దృష్టిలో ఉంది. మనలో కూడా మీరు చెప్పారు ఐక్యత లేదు అంటే వాళ్ళు ఏదో ప్రభుత్వం మాటలు ఇవి వాళ్ళ కోసం కొంతమంది సమ్మెను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సమ్మెను ఉధృతంగా నిరవధికంగా మన హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తే తప్ప ఇవి పరిష్కారం కావటం లేదు. మేము ఒకటే కాదు, వాళ్ళ మా కళ్యాణం గారు చెప్పారు, ఆశావర్కర్లు, అంగన్వాడి, మున్సిపల్, గ్రామ పంచాయతీ కూడా 26 రోజుల దాకా సమ్మె చేస్తా ఉన్నారు. ఏదేమైనా పట్టు విడవకుండా ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఇది మన పరిష్కారం అయ్యేది లేదు. మనం రాజకీయంగా కూడా ఇలా ప్రభుత్వాలు తమ హక్కులు తమ యొక్క ఉద్దేశాలు బలపడడం కోసం మనం విచ్ఛిన్నం చేస్తున్నారు తప్ప మనం ఆలోచించడం లేదు. మనం రాజకీయ చైతన్యం పొందాలా, ఇలా ప్రభుత్వ విధానాలను మనం ఆలోచించాలా. ప్రభుత్వం అనేది మనకు ఏదో తీయని మార్గం చెప్తున్నాం తప్ప మన హక్కులు ఒక స్టేట్ వినను చైతన్యం పొందితే కాదు, రాజకీయ చైతన్యం కూడా పొందాలి. మనం ఏదో హక్కులు సాధించడం మాత్రం వల్ల కాదు, ఎలా మళ్ళీ చేసినా మళ్ళీ అదే చేస్తా ఉన్నారు. తీయని మాటలు చెప్పడం, ఏదో అమలైనట్టు పేపర్ అప్లయడం చేయడం, రకరకాలు చేస్తున్నాం తప్ప మనం వాటి మోసపోకుండా ఐక్యంగా మన యొక్క సమస్య పరిష్కారం వరకు పోరాటం చేస్తే తప్ప రాదు అని మీకు తెలియజేస్తూ, మన నాయకులు చెప్పినట్టు సిఐటి మీకు ఎల్లవేళ అండ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. నిజంగానే ఈ మధ్య కాలంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటిది మీరు పెద్ద క్రైటీరియాగా మేమేదో పెద్ద దాన్నే ఏదో దృష్టిలో పెట్టుకోలేదు. మీకు సమ్మెని బలపరుస్తున్నానంటే మేము ఓలెండ్ సోళ్ళకి బలపడుతున్నామే తప్ప మేము ఇక్కడికి వచ్చి బలపరిచి ఎవరు ఒకరిద్దరు బయట ఉంటే వాళ్ళని ఆత్మని చెప్పేవాళ్ళం అయితే కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. అందుకని ఆ రకంగా బలపరచడం అంటే ఆ రకంగా ఉంటుంది అనేసి ముందు అర్థం చేసుకోవాలని ఈ ఒక్క పాయింట్కి మీకు ఆన్సర్ మనోడు చెప్పాడు కాబట్టి తెలియజేస్తున్నాను.